జనభేరి న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో వెలిసిన శ్రీ పెద్దపల్లి గంగమ్మ అమ్మవారి జాతర ఆదివారం ప్రారంభమయ్యింది. నేడు ఉదయం అంకురార్పణతో జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మొదటి రోజుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో కోడి కట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శివకుమార్ మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీన ఆలయంలో కళ్యాణోత్సవం, 27న ఆలయ ప్రాంగణంలో అమ్మవారి అగ్నిగుండం ప్రవేశం, 28న దీపారాధనతో జాతర ముగుస్తుందని తెలిపారు. సుమారు 250 ఏళ్లుగా గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోందని తెలిపారు. పెద్దపల్లి గంగమ్మ జాతరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి రాజప్ప, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. పెద్దపల్లి గంగమ్మ గుడి ధర్మకర్తగా మాట్లాడుతున్నాను. శివకుమార్. ఈ విధంగా ఈరోజు 14/4/28న స్టార్ట్ చేసి 24 గజ స్థానం స్టార్ట్ చేయబడింది. అదేవిధంగా 27కి వచ్చి అగ్నిగుండం పచ్చికారిగా నయాండి బాణవేడుకలు అతివైభవంగా జరుపుకుంటాను. ఇదే విధంగా ప్రజలు, భక్తులు కూడా 4 రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో వచ్చి అమ్మవారి ఆశీస్సు తీసుకుంటూ వెళ్తున్నారు. 38 పొంగళ్ళు ఆ రోజు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి పొంగళ్ళో అమ్మవారి దర్శనం చేసుకుంటూ సగల గ్రామస్తులు అందరూ కలిసి అమ్మవారిని ఆశీస్సు తీసుకుంటూ కార్యదర్శి 20 సంవత్సరాల నుంచి ఇది దేవస్థానానికి కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. 14/4/24 నుండి 28/4/24 వరకు బ్రహ్మాండంగా బ్రహ్మ ఉత్సవాలు రోజు పగలు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నది. 14/20 కళ్యాణ ఉత్సవము, 26/27 అగ్నిగుండం, పచ్చిగరిగా నయాండి బాణ వేడుకలు, బుర్రకథ అన్ని బ్రహ్మాండంగా జరుగును. చుట్టుపక్కల పల్లెల గ్రామస్తులు అందరూ వచ్చి ఆ రోజు 100,000 వచ్చి జనాలు పాల్గొంటారు. మరి 28వ తేదీ పొంగళ్ళు పెడతారు. సకల గ్రామస్తులు అందరూ వచ్చి ఇక్కడ బయట 3 స్టేట్ వాళ్ళు కూడా వస్తారు ఆ రోజు పొంగళ్ళు పెట్టుకోనికి. బ్రహ్మాండంగా ఇది జరుగుతూ ఉండని మేము అదే జరిపిస్తూ ఉన్నాం. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని పోవాలని ఇంకా కోరుతున్నాం.